హాయ్ హలో, వెల్కమ్ టు ఆరెంజ్ బైట్స్. సినిమా వారికి ఉండే క్రేజ్ రాజకీయ నాయకులకు కూడా ఉండదు. రాజకీయ నాయకుల సభలకైనా బిర్యానీ బీరు రోజుకింత డబ్బు ఇచ్చి జనాలను తీసుకురావాల్సిందే. అదే ఒక సినీ స్టార్ వచ్చాడంటే ఓట్లు పడతాయో లేదో తెలియదు, కానీ ఉచిత పబ్లిసిటీ వస్తుంది. వారిని చూడడానికి తండోపతండాలుగా జలం వేలం వెర్రిగా వస్తారు. అయితే వీరికి ఓట్లు వేస్తారా అంటే అనుమానమే. ఇక స్టార్ హీరోలకు ధీటుగా హీరోయిన్లంటే జనాలు పడిచేస్తారు. వారిని ఒక్కసారైనా చూడాలని క్యూ కడుతూ ఉంటారు. సన్నీ లియోన్ నుంచి సీనియర్ నటి నగ్మ వరకు ప్రతి ఒక్కరికి ఈ క్రేజ్ ఉంది. సన్నీ లియోన్ కేరళలోని తిరువనంతపురం కు వస్తే మోహన్ లాల్ మమ్ముటిలను చూడడానికి కూడా అంత జనం రారేమో అన్నట్లుగా జనం వచ్చేశారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున సీనియర్ నటి నగ్మ ప్రచారం చేసింది. ఈ సభల్లో కూడా ఆమెను చూసేందుకు జనాలు తండోపతండాలుగా వచ్చారు. ఒక సినిమా ఫంక్షన్ కో లేదా ఒక రాజకీయ సభకో రాని జనం కేవలం నగ్మాని చూడడానికి తండోపతండాలుగా వచ్చారంటే అర్థం చేసుకోవచ్చు ఇప్పటికీ ఆమెకి జనాల్లో ఎంత క్రేజ్ ఉందో. మధ్యప్రదేశ్ లోని శివపురి నియోజకవర్గంలో ఈమె ప్రచారం చేసింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఆమెను చూసేందుకు దగ్గరగా వచ్చేందుకు ఎగబడ్డారు. ఆమె కోసం స్టేజీ మీద ఉన్న ఇద్దరు నాయకులు కొట్టుకోవడం మరింత విడ్డూరం. నగ్మ వారిని వారించే ప్రయత్నం చేసింది. అనంతరం ఆమె ప్రసంగించింది. ఈ సందర్భంగా ఆమె శివపురి గ్వాలియర్ కరేరా ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున విస్తృత ప్రచారం చేశారు. మొత్తానికి ఈ పర్యటనలో అభిమానం హద్దులు మీరడంతో నగ్మకి చుక్కలు కనిపించాయనే చెప్పాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి.